हेलो गाइस, वेलकम टू फुटवाला। ఈ రోజు నేను వచ్చేసాను ది బెస్ట్ ఓల్డెస్ట్ హోటల్ రివ్యూ చేయడానికి। సో ఇది తాడేపల్లిగూడెంలో నేను సిరీస్ చేస్తున్నానంగా అడిగాను తాడేపల్లిగూడెం ఫేమస్ ఏంటి అని చెప్పేసి। అందరూ నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే తాడేపల్లిగూడెం అనే ఊరు పుట్టక ముందు నుంచి ఉన్న హోటల్ మోడర్న్ కెఫే అని చెప్పేశారు। ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేసాను మోడర్న్ కెఫే దగ్గరికి। అసలు దీని చరిత్ర ఏంది, చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ టేస్ట్ చేశారు, ఒకసారి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను। అసలు ఏమేమి దొరుకుతాయి లోపల, సో ఎలా టేస్ట్ ఉన్నాయి, ఏంటి క్వాలిటీ ఏంది, క్వాంటిటీ ఏంది అని చూసేద్దాం। వచ్చేయండి। నా పేరు పైపైన రఘు। మా హోటల్ స్థాపించింది మా తాతగారైన పైపైన వెంకటరామయ్య గారు। ఆయన 1943 లో ఈ హోటల్ ని స్థాపించారు। ఆయనతో పాటు మా పెదనాన్నగారైన సోమయ్య గారు, మా నాన్నగారు హనుమంతరావు, మా చిన్నాన్నగారైన కృష్ణమూర్తి గారు, వీళ్ళ నలుగురు ఈ హోటల్ ని రన్ చేసేవారు। మా ఆకర్ చిన్నాన్న గారు ఆయన చదువుకుంటూ చిన్న వయసు అంటే ఆయన చదువుకుంటూ సత్యనారాయణ గారు చదువుకుంటూ ఉండేవారు। ఇప్పటికి హోటల్ స్థాపించి 1943 స్థాపించారు, ఇప్పటికి 74 సంవత్సరాలు అయింది హోటల్ స్థాపించి। దాన్ని అప్పటి నుంచి ఇప్పుడు నేను 3వ జనరేషన్లో ఈ హోటల్ రన్ చేస్తున్నాను। నాకు ముందు సోమయ్య గారు, కృష్ణ గారు అబ్బాయిలు వాళ్ళు కూడా రన్ చేశారు। నేను 1996 మొత్తం అందరి షేర్స్ నేను తీసుకుని హోటల్ని నేను సొంతంగా నేనే అందరి దగ్గర పర్చేజ్ చేసి నేనే సొంతంగా హోటల్ రన్ చేస్తున్నాను। అంతకుముందు అందరికీ జాయింట్గా ఉండేది, ఇప్పుడు నేను సొంతంగా రన్ చేస్తున్నాను। అప్పటి నుంచి ఈ హోటల్ని మా కుటుంబంలోనే అందరూ రన్ చేశారు। ఎక్కువ కాలం మా పెదనాన్నగారైన పైబైన స్వామి గారు హోటల్ని ఎక్కువ కాలం రన్ చేశారు। దాని మీద అందరికీ ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఇది స్వామిగారి హోటల్ అని అంటారు। ఈరోజు కూడా పైపైన స్వామిగారి హోటల్ అనే అంటారు, అదే పేరు। ఎందుకంటే ఆయన అందరితోనూ సౌమ్యంగాను, అందరినీ వచ్చిన కస్టమర్స్ అందరితోనూ సౌమ్యంగా మాట్లాడడం, వాళ్ళతో వాళ్ళ ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళందరినీ కస్టమర్స్తో మర్యాదగా ఉంటూ అందరినీ మన్నాలు పొందారు। ఇప్పుడు మేము ఈ హోటల్ని మేము రన్ చేస్తున్నాం। చాలా మంది రాజకీయ నాయకులు ఇచ్చారు దీనికి ఇంకో చరిత్ర ఉంది, అంటే ఇప్పుడు అంటే మాకు తెలియదుగా, మా చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఇక్కడ టిఫిన్ చేస్తారు అనేది ఒకటి, అది కాకుండా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకులు దీంట్లో మా హోటల్లో ఒక అండర్ గ్రౌండ్ రూమ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 3 నెలలు అగ్రనాయకులు కమ్యూనిస్టు నాయకులు 3 నెలలు కాలం ఈ హోటల్లోనే అజ్ఞాతవాసం చేశారనేది మాకు తెలియదు, కానీ మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి అది చరిత్ర కమ్యూనిస్టు నాయకులను అందో ఈ పూర్వం ఈ అంటరానితనం అనేది ఉండేది హోటల్స్లో కూడాను। తాడేపల్లిగూడెంలో మా తాతయ్య గారు హోటల్ స్థాపించేటప్పటికి కొంచెం ఈ వీళ్ళని కొంత వేరే గ్లాసులు పెట్టి వేరే ప్లేట్లు పెట్టి టిఫిన్లు పెట్టి హోటల్లో కూడా ఉండేది, మా హోటల్లో అలా కాకుండా అందరూ ఆహ్వానితులు అనేది బోర్డు ఉండేది। మాకు చిన్నప్పుడు మాకు ఆ బోర్డు అర్థమయ్యేది కాదు, ఏంటి అందరూ ఆహ్వానితులు అంటే హోటల్ అంటే అందరు పూర్వం ఈ అంటరానితనాన్ని ఇది చేసి ఉండేది, దాన్ని చేస్తూ మా తాతయ్య గారు అందరూ ఆహ్వానితులే అని బోర్డు పెట్టి హోటల్ ముందు బోర్డు అక్కడ ఉండేది। అలాగా హోటల్ని మా తాతయ్య గారు ఫస్ట్ హోటల్ ఓపెన్ చేసినప్పుడు ముందు ఎవరు జనాలు ముందుకు రాలా హోటల్లోకి, ఇది ఎలాగ ఏంటి మన హోటల్ ఓపెన్ చేసాం, ఉన్న వ్యాపారాన్ని వదిలేసి ఈ హోటల్ వ్యాపారంలోకి వచ్చాం, ఎవరు రావట్లేదు అని అంటే ఆయన మా పెద్ద తాతయ్య గారు మా పెదనాన్నగారిని మా నాన్నగారిని తీసుకుని
అటు మద్రాసు అప్పుడు మనకి మద్రాస్ రాష్ట్రంతో కలిసి ఉండేది మద్రాసు ఇవన్నీ తిరుగుతూ హోటల్స్ ని మొత్తం అబ్జర్వేషన్ చేసి ఎలా ఉండాలి ఏంటి అనేది చేశారు అప్పుడు ఆయన చూసిన మొత్తం అంత అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ముందు అందర్ని మొత్తం వర్కర్స్ తో సహా అందర్ని పొద్దున్నే లేపి అందరి చేత స్నానాలు చేయించి తల్ల బట్టలు కట్టించి బొట్టు పెట్టుకొని నీటిగా కనపడేటట్టు అలాగ నీట్నెస్ ని మెయింటైన్ చేస్తూ హోటల్ ని అవిరుద్ధలోకి తీసుకొచ్చారు ఆయన దీనితోనే మేము అందరం ఈ రోజున మా కుటుంబం అన్నదమ్ముల్లో ఉన్న కుటుంబాలంతా ఉన్నదంటే మా తాతగారి వెంకటరామయ్య గారి ఈ వ్యాపార దక్షతతోనే మేము ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్నామంటే ఆయన దక్షతే సో ఇక్కడ ఏమేం దొరుకుతాయి సార్ అంటే మా హోటల్ లో వెజిటేరియన్ మీల్స్ వెజిటేరియన్ టిఫిన్స్ అన్ని వెజిటేరియన్ టిఫిన్స్ అన్ని కూడా మా హోటల్ లో ఉంటాయి ఒకప్పుడు అంటే సాంబార్ ఇడ్లీకి ఫేమస్ గా ఉండేది అలాగే కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ అంటే మోటార్ గేఫ్ లో ఫిల్టర్ కాఫీ తాగాలనే ఏయంతో ఉండేవారు అందరూ చుట్టుపక్కల నుంచి వచ్చే విలేజెస్ లో వచ్చే మార్కెట్ కు వచ్చేటువంటి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఉన్న అందరూ కూడా తాడేపల్లి కూడా వచ్చామంటే మోటార్ గేఫ్ లో టిఫిన్ చేసి వెళ్ళాలనే దీంతోనే ఉండేవారు తప్ప వచ్చే వెళ్ళిపోయామనే మోటార్ గేఫ్ వచ్చాం తాడేపల్లి కూడా వచ్చామంటే మోటార్ గేఫ్ లో టిఫిన్ చేసి వెళ్ళాలనే దృక్పథంతో ఉండేవారు ఇప్పుడు మనకి అసలు ఒక వార్త అయితే మేము విన్నాం సార్ ఏంటంటే ఆ వార్త తాడేపల్లిగూడెం అనే సిటీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే హోటల్ అనేది తాడేపల్లిగూడెం అనేది ఉంది కానీ మాకన్నా ముందు మాకు మా హోటల్కి ముందే బ్రాహ్మల హోటల్ ఉండేది రాచపూడి వెంకటేశ్వరరావు అని ఆయన అడ్వకేట్ వాళ్ళ నాన్నగారు హోటల్ రన్ అయ్యేది దాని ఎదురుగుండా మా హోటల్ పెట్టారు ఆ మా హోటల్ కన్నా ముందు రాచపూడి వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాదర్ రన్ చేసేవారంట తర్వాత మా తాతయ్య గారు స్వీట్ షాప్ నుంచి హోటల్ రంగంలోకి మారారు సో ఇంకా రేట్ల పరంగా చూసుకుంటే ఏ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి సామాన్యుడికి అందుబాటులో ఎప్పుడు రేట్ల విషయంలో కానీ దేంట్లో కానీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది వాళ్ళు మనం ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తే కడుపు నిండాలి అనే కాన్సెప్ట్తోనే మేము ఇప్పుడు కూడా మా దగ్గర ఈ ఐటమ్ సైజు కూడా పెద్ద సైజుగానే ఉంటుంది దీంట్లో ఐటమ్ సైజు కూడా పెద్దగానే ఉంటుంది కోవిడ్ కారణంగా మీరు ఎంప్లాయీస్కి మాత్రం బాధ్యత తప్పు చెప్పారు అని అంటే మొన్న ఈ వచ్చిన ఈ కోవిడ్ కరోనా ఇబ్బంది వల్ల హోటల్స్ మన మొన్న మార్చి 22 నుంచి హోటల్ మూసేసాం తర్వాత హోటల్ పరిస్థితి పరిశ్రమ చాలా మొత్తం ఇండియా వైడే హోటల్ పరిశ్రమ చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో వర్కర్స్కి మేము కొన్ని రోజులు బియ్యం కూరగాయలు అన్నీ ఇచ్చాం కానీ వాళ్ళకి పని లేక రోడ్ల మీదే తిరుగుతున్నారు హోటల్ ఓపెన్ చేసిన వచ్చే పరిస్థితి కనబడట్లేదు దాని మీద మేము ఏం చేసామంటే వర్కర్స్ని మీరే హోటల్ రన్ చేసుకోండి కరెంటు బిల్లు కట్టి హోటల్ రన్ చేసుకోండి అని వాళ్ళకి వర్కర్స్కి అప్పచెప్పాం గత నెల రోజులుగా కూడా వాళ్ళు హోటల్నే వాళ్ళే రన్ చేసుకుంటున్నారు ఆ కరెంటు బిల్లు కట్టి హోటల్ని వాళ్ళే సొంతంగా రన్ చేస్తున్నారు మేము పైనుండి ఇంటికాడే ఉండే మేమైతే కోవిడ్ గురించి మేము బయటకు రావట్లేదు వాళ్ళే రన్ చేసి సూపర్వైజర్లు వాళ్ళే చూసి వచ్చింది వాళ్ళే పంచుకుంటున్నారు సో క్వాలిటీ పరంగా ఎలా సార్ క్వాలిటీ అన్న ఐటమ్స్ వాడతారు క్వాలిటీ మేము దాంట్లో ఇప్పుడు క్వాలిటీ విషయంలో ఇప్పుడు రాజీ పడం ఎక్కడ అన్నీ మీ ఏదైనా సరే ఆయిల్ కానీ ఏది కానీ ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు ఆయిల్స్ అయినా ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ వాడతాం విడిగా లూజ్ ఆయిల్ ఎక్కడ వాడం అలాగే సరుకులు కొనే నాణ్యమైన సరుకులతోనే మేము టిఫిన్ తయారు చేస్తున్నాం అలాగే ఇవి అలాగే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు సో రిసీవింగ్ ఎలా ఉంటుంది సార్ రిసీవింగ్ మా హాస్పిటాలిటీ ఎందుకంటే నేను మా తాతగారు మా తండ్రులు తర్వాత మేము ఈ జనరేషన్లో ఉన్నాం దాని మీద అందరినీ కస్టమర్స్ని ఆకట్టుకునే ఇది వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళతో ఇది చేయడం అనేది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు ఉంది
ఇండస్ ఈ మెయిన్ దీంట్లో హాస్పిటాలిటీ అనేది కంపల్సరీ కావాలి. దాంట్లో ఈ హోటల్ ఇండస్ట్రీకి వచ్చిన ఆప్యాయతగా పలకరిస్తేనే ఈ హోటల్ ఇండస్ట్రీలో వచ్చిన కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఏదైనా చిన్న చిన్న ఏదైనా అందరూ ప్రతిరోజు ఐటమ్ ఏదైనా ఐటమ్ కంప్లైంట్ ఉన్నా ఆ రిసీవింగ్ దీన్ని బట్టి ఏదైనా ఉన్నా వచ్చి చెప్తారు, ఇదిగో ఇది ఇవాళ చూడండి ఇది బాగాలేదు ఇది చూడండి అని చెప్పి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మీ జనరేషన్ నుంచి ఎవరైనా వస్తున్నారు? నా తర్వాత మా అబ్బాయి హోటల్ని రన్ చేస్తాడు. నేను థర్డ్ జనరేషన్, మా అబ్బాయి వచ్చేదాడు ఫోర్త్ జనరేషన్. మా అబ్బాయిని రన్ చేస్తారు. దాన్ని అంటే ఇంకా ఫ్యూచర్లో దాన్ని బిల్డింగ్ ఇప్పుడు ఎప్పటి నుంచో మా తాతయ్య గారు పెట్టిన రేకుల షెడ్ అలాగే ఉంది, దాన్ని బిల్డింగ్ కింద పక్కా బిల్డింగ్ కింద మార్చి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాం. హోటల్ని మటుకు అలాగే కంటిన్యూ చేస్తాం. మా కస్టమర్లు అంటే అందరికీ, మా హోటల్కి వచ్చేవారు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా హోటల్ అభివృద్ధికి ఇంకా వచ్చి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా హోటల్ అంటే పూర్వం రోడ్ లెవెల్ ఉండేది, తర్వాత అక్కడ ఓవర్ బ్రిడ్జ్ అది రావడం వల్ల అండర్ గ్రౌండ్ ఉంది. అది ఫ్యూచర్లో కూడా అండర్ గ్రౌండ్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే రోడ్ లెవెల్కి లోలో 10 అడుగుల లోతులోనే ఉంటుంది మా అండర్ గ్రౌండ్. దాని మీద ఫ్యూచర్లో కూడా అండర్ గ్రౌండ్ ఎప్పుడు పార్కింగ్కి ఇస్తాం. అది అంటే మాడిఫికేషన్ చేసి, మాడిఫికేషన్ చేసినా కానీ అండర్ గ్రౌండ్ కంటిన్యూ అవుతుంది. అంటే హోటల్స్ సిట్టింగ్కి ఇస్తారా సార్, లేకపోతే పార్కింగ్ ఇస్తాం? ఒక్కసారి ఇది హోటల్ నుంచి అడ్రస్ ఒకసారి చెప్తారా సార్? ఇది ఇది మోడర్న్ కేఫ్ సెంటర్ అంటారు, మోడర్న్ కేఫ్ సెంటర్ అంటారు. ఇది కోడేరు నల్లజర్ల రోడ్లో అటు ఏలూరు తణుకు రోడ్డు కార్నరు, భీమవరం కోడేరు నల్లజర్ల రోడ్లో మా 4 రోడ్ల జంక్షన్లో ఉంటుంది. బిజినెస్ ఎంక్వైరీ లాగా ఎవరికైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళికి ఇలా అవసరమైతే క్యాటరింగ్ కూడా మేము చేస్తాం. మీ మొబైల్ నెంబర్? మాకు అందులో మా దగ్గరలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఈ విలేజెస్ నుంచి వచ్చి ఆ టెంపుల్లో మ్యారేజ్ చేస్తే ఈ భోజనాలు మా హోటల్లోనే ఆర్డర్ ఇచ్చి, మా దగ్గరే భోజనాలు ఆర్డర్ ఇచ్చి ఫంక్షన్ ఈ మ్యారేజ్కి ఫంక్షన్ భోజనాలు మా దగ్గరే వచ్చి తిని వెళ్తారు. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్తే, ఇంకెవరైనా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలనుకున్నా లేదా క్యాటరింగ్ కావాలనుకున్నా ఒకసారి మీరు? నా ఫోన్ నెంబర్ 9848184892. అలాగే మా అబ్బాయి 9666-855-855. ఇది ఆన్లైన్లో ఏమన్నా పెట్టే? ఆన్లైన్లో ఆల్రెడీ స్విగ్గీ జొమాటోకి రెండింటికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. సో నేను తాడేపల్లిగూడెంలో ఫస్ట్ ఈ సిరీస్ చేద్దాం అనుకోగానే ఒక పోస్ట్ పెట్టగానే అందరూ ఎక్కువ సజెస్ట్ చేసింది మోడర్న్ కెఫే. సో చాలామంది ఈ వీడియో చేద్దామని ట్రై చేశారు కానీ ఎవరికి ఆపర్చునిటీ అయితే రాలేదు. థ్యాంక్ గాడ్ నాకు ఈ అవకాశం అయితే వచ్చింది రివ్యూ చేయడానికి ఈ హోటల్ది. చరిత్ర కలిగిన ఈ హోటల్, ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు అయితే టేస్ట్ చేశారు. ఈ జంక్షన్లో ఎవరైనా కానీ ఖచ్చితంగా హైవే మీద ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఒక చిన్న కాఫీ అయితే తాగైతే ఖచ్చితంగా వెళ్తారని చరిత్ర అయితే చెబుతుంది. ఇంకంతేకాకుండా స్వాతంత్ర సమయం టైంలో ఇక్కడే ఉద్యమాలు నడిపేవారంట. వీళ్ళ దగ్గర అండర్ గ్రౌండ్ అయితే ఒకటి ఉంది, అది చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే అది యూజ్ అయితే చేయడం లేదు దాన్ని ప్రస్తుతానికి. సో ఇది పైన హోటల్ మాత్రమే రన్ అవుతుంది. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ది బెస్ట్ ఎవర్ గ్రీన్ అనమాట, ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఫేమస్ అని చెప్పారు. ఇంకా కాఫీ తాగిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో నేనైతే ఇప్పుడు సాంబార్ ఇడ్లీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో సాంబార్ ఇడ్లీ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు టేస్ట్ చేశారు, మరి ముఖ్యంగా మన ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ మనకి. సో ఇందిరాగాంధీ గారికి ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి వెళ్ళారు. సో అలాంటి ప్లేస్కి ఈరోజు నేను వచ్చేసాను. ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. నోరు కాలిపోతుంది అంతా ఆటాటుగా. సో ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చేసినందుకు. సో నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇంకా మీల్స్ వీళ్ళ దగ్గర మీల్స్కి ఒక ప్రత్యేకత ఉంది, ఒకసారి చూసేద్దాం
మీల్స్లో ఏమేమి వస్తున్నాయి, అసలు ఎంత ప్రైస్ పడుతుంది? ఒక ఇడ్లీ వచ్చేసి 15 రూపాయలు పడుతుంది విత్ సాంబార్. సో అది అయితే చాలా పెద్దగా ఉంది, సైజ్ చూసాం కదా మనం, చాలా పెద్దగా ఉంది, చాలా వెయిట్గా కూడా ఉంది. సో ఒక ఇడ్లీ అయితే ఫుల్ ఎనఫ్ నాలాంటి పర్సన్స్కి అయితే. సో ఇంకెవరన్నా తెలియదు అంటే ఖచ్చితంగా ఈ లోకల్ పీపుల్ ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి. సో దీనికి ఉన్న చరిత్ర కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ మనం మీల్స్కి వెళ్ళిపోదాం, మీల్స్లో ఏమేమి ఉంది చూసేద్దాం. ఇకైతే ఫుల్ మీల్ వచ్చేసింది, ఒకసారి టేస్ట్ చేసేద్దాం. సో దీంతో ఏమేమి వచ్చినాయి ఒకసారి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మీల్ వచ్చేసి 65 రూపీస్ విత్ అన్లిమిటెడ్ ఇక్కడ తింటే. సో పార్సిల్ అయితే హాఫ్ అయితే 75 రూపీస్ పడుతుంది. సో ఫుల్ మీల్స్ పార్సిల్ అయితే 120 రూపీస్ పడుతుంది. సో ఫస్ట్ అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను ఏమేమి వస్తున్నాయి ఏంటనేది. 60 రూపీస్కి ఫుల్ మీల్ అన్లిమిటెడ్, పెరుగు, రసం, సాంబార్, పప్పు, దొండకాయ కర్రీ, కొత్తిమీర, టమోటా పచ్చడి, క్యాబేజీ ఫ్రై, రైస్ ఇచ్చారు. ఇది ఈ ఇక్కడ మీల్ మనం తినాలి అనుకుంటే 65 రూపీస్కి అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా, చాలాసేపు అయిపోయింది. సో పప్పుతో స్టార్ట్ చేసేద్దాం. పప్పు రైస్ కాంబినేషన్ అయితే అసలు అది అన్లిమిటెడ్ అని అందరికీ తెలిసిందే. అది ఒకసారి టేస్ట్ చేసేద్దాం పప్పు రైస్ అనేది. సో ఫస్ట్ బైట్ పప్పు అనేది అది ఒక ఎమోషన్ తెలుగు వాళ్ళకి. సో ప్లెయిన్ రైస్లో పప్పు లేకుండా అయితే ఏ మీల్ అనేది స్టార్ట్ అవ్వదు తెలుగు వాళ్ళకి. సో పప్పు అయితే చాలా బాగా నచ్చేసింది మాకు. చాలా ఇయర్స్ నుంచి ఉన్న హోటల్స్కి నేను వెళ్ళి రివ్యూ అయితే ఇవ్వగలను కానీ రేటింగ్ అయితే ఇవ్వలేను. ఎందుకంటే అది నాకంటే నేను పుట్టకముందల నుంచి ఉంది, అది చాలా ఆదరణ పొందింది కాబట్టి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకసారి సక్సెస్ లేదు అంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. నేను చెప్పేది ఏం కాదు, సో ప్రతి ఒక్కరికి తెలిసిందే అది. సో ఇన్ని జనరేషన్ల నుంచి వీళ్ళు ఆపకుండా స్టిల్ ఇలాగే రన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో దట్టు ఏంటంటే ఇలాంటి హోటల్స్ అంటే తాడేపల్లిగూడెం ఊరు సిటీ పుట్టక ముందల నుంచి ఉన్న హోటల్ ఇది. సో ఈ హోటల్ పుట్టిన తర్వాత మిగతా సిటీ అంతా పెరిగింది. సో అందుకని చెప్పేసి ఇలాంటి హోటల్కి నేను జడ్జ్మెంట్ చేసి ఇంత రేటింగ్ అనేది నేను అయితే ఇవ్వలేను. నాకు అంత స్థాయి అయితే లేదు, క్రిటిక్ అయితే కాదు. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయండి, దీని యొక్క చరిత్ర కూడా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకెవరన్నా మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో ఫర్దర్గా మీకు మా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇంకా ఎలాగ మీ సోషల్ మీడియా పేజ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ వీటిలో కూడా ఫాలో అవ్వండి. సో ఇంకెవరైనా ది బెస్ట్ ఫుడ్ సలహా సజెస్ట్ చేయాలనుకున్నారా నాకు అయితే నా వాట్సాప్ నెంబర్ 8500721069, దీనికి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. లేదా మా యూట్యూబ్ పేజ్లోకి వెళ్ళిపోయి కవర్ పేజ్ సింబల్ దగ్గర వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నాకు మెసేజ్, మీరు నాకు మాట్లాడచ్చు. సో ఎక్కడైనా ఢిల్లీ అయినా గల్లీ అయినా ఎక్కడికైనా వచ్చేస్తాను, ఏ వీడియో అయినా చేసేస్తాను. స్ట్రీట్ అనేది లేదు చూడను, ఫైవ్ స్టార్ అనేది చూడండి. ఏది జనాలకి రీచ్ అవ్వాలో అలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం మీ అందరి కోసం. సో అంటిల్ దెన్ బై బై, సీయింగ్. ఎండ్ చేసేయాలని అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే ఎండ్ చేసేస్తాం. బట్ ఇక్కడ మోడర్న్ కెఫేలో వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అయితే ఖచ్చితంగా కాఫీ అనేది టేస్ట్ చేయాలి. సో వీళ్ళ దగ్గర ఇది స్పెషల్ అనమాట, చాలామంది రాజకీయ నాయకులు టేస్ట్ చేశారు ఇక్కడ, చాలా బాగుంటుంది. సో ఈ హైవేలో ఎవరు వెళ్ళినా కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మస్ట్ అండ్ షుడ్గా అయితే కాఫీ అయితే టేస్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గర మిల్క్ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది, నార్మల్ టీ దొరుకుతుంది. సో ఇవి వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి నార్మల్ టీ వచ్చేసి 10 రూపీస్, మిల్క్ 10 రూపీస్, అండ్ ఓన్లీ ఫిల్టర్ కాఫీ మాత్రం 15 రూపీస్ పడుతుంది వీళ్ళ దగ్గర. సో నేనైతే ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ వీళ్ళ దగ్గర. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. నాకు అలవాటు లేదు సామాన్యంగా, నేను ఇంట్లో అయితే తాగను. సో ఎక్కడన్నా రేర్గా ఎవరైనా ఫోర్స్ చేస్తే తాగానే కానీ 1 or 2 times ఇంకంతే, నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయను. సో నాకు అదొక భయం అనమాట మళ్ళీ దానికి ఎడిక్ట్ అయిపోతానని చెప్పేసి. బట్ ఈ ప్లేస్కి ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ చేయకుండా అయితే ఉండకూడదు. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉందంటే చెప్పేస్తాను. చియర్స్. టేస్ట్ అయితే నార్మల్గా అయితే లేదు అయ్యా, చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ హైవేలో ప్రయాణించేదైతే మస్ట్ అండ్ షుడ్గా కాఫీ అనేది టేస్ట్ చేయండి, మీకు డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మీల్స్ టేస్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేశాను, కాఫీ టేస్ట్ చేశాను. సో అన్నీ 100% అబోవ్నే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు.